ప్రస్తుతం అయితే మనం డిఎంఆలికి 23 కిలోమీటర్స్ దూరంలో అయితే రూమ్ తీసుకున్నాం. 1800 పడింది, అరౌండ్ 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. రూమ్ అయితే ఇలా ఉంది, కొంచెం మేమే చెత్త చేసేసాం. ఇక్కడ నుంచి అయితే 24 కిలోమీటర్స్, ఇప్పుడైతే 15 మినిట్స్ తక్కువ 6 అయిపోతుంది. 5 స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 45 మినిట్స్ లేట్ ఇక స్టార్ట్ అయిపోదాం. నైట్ అయితే దారుణమైన జర్నీ, 60 కిలోమీటర్స్, దరిద్రమైన రోడ్డు, దరిద్రమైన వెదరు. ఆ క్లిప్స్ కూడా మీకు దారిలో కొన్ని వేస్తాలండి, ఎలా అనిపించిందో. అక్కడికి వెళ్ళాక కొంచెం డిస్కస్ చేద్దాం నైట్ గురించి కూడా. ఇంకా లెట్స్ గో 24 కిలోమీటర్స్, అక్కడికి వెళ్ళాక కలుద్దాం బై. చూసారు కదా ఇంతవరకు వచ్చేసాం, పైకి వచ్చేసాం. ఘాటి రోడ్ అంతా క్రాస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మేము 5:45 స్టార్ట్ అయితే 1 అవర్ పట్టింది. 25 కిలోమీటర్స్ ఉంటుంది మేము తీసుకున్న హోటల్ నుంచి. అయితే అక్కడ నుంచి అరౌండ్ 1 అవర్ 6:40 వచ్చాం. ఎంట్రీ ఫీ 30 రూపీస్ తీసుకున్నారు. తర్వాత ఇదిగోండి వ్యూస్ అయితే మాత్రం ఆసం బ్రో, సూపర్ గానే నాకైతే చాలా నచ్చాయి. ఇంకోటి ఏంటంటే బ్రో, మీరు ఎవరైనా క్యాంపింగ్ వ్యూస్ బాగా ఎంజాయ్ చేయాలంటే క్యాంపింగ్స్ ఈ ఘాటి రోడ్ స్టార్టింగ్లోనే ఇస్తారు, అది తీసుకొని ఇక్కడ క్యాంపింగ్ చేసుకోండి. హ్యాపీగా ఉంటుంది, చాలా కార్స్ ఉంటాయి, నో వరీస్ అన్నమాట, చాలా బాగుంటుంది. లేదు మేము హోటల్లోనే ఉంటామంటే ఖచ్చితంగా చెప్తున్నా, 5 లోపు 5 5 కొచ్చండి, 5 to 5:30 మధ్యలో వస్తేనే వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. మేము 6:40 అయిపోయింది, అయినా కూడా దూరంగా రోడ్స్ ఉన్నాయి, కొన్ని ఫొటోస్ దిగాకే నేను బ్లాగింగ్ చేస్తున్నా, మిస్ అవ్వకూడదు కాబ్రో. కొన్ని థంబ్నైల్కి ఈటికి ఆటికి అన్ని ఫొటోస్ దిక్కొని బ్లాగింగ్ చేస్తున్నా. సన్ రైజ్ చూసారా మొత్తం ఇల్లెట్టుకుంది, అసలు సూపర్ బ్రో. వ్యూస్ అయితే ఖతర్నాకున్నాయి, ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్తా. డియోమాలీలో మనం అలానే వచ్చాం ఆ రూట్ నుంచి. ఇంకా పైన ఇంకో వ్యూ పాయింట్ ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. ఇదే వ్యూ పాయింట్ చెప్పే కదా, వాచ్ టవర్ అని. ఇదే వాచ్ టవర్, మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, హ్యాపీగా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి ఫొటోస్ క్లిక్ అవుతాయి. వ్యూ అయితే మాత్రం హైలైట్ ఉంది. కానీ ఏదైనా ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది బ్రో, ఎక్కడైనా వ్యూ పాయింట్స్ అయితే ఎర్లీ మార్నింగ్ సూపర్గా ఉంటాయి. కిరాక్ అంటే ఇంకా ముందు ఒక పాయింట్ ఉంది బ్రో, ముందు ఇంక ఉన్నాయి, మీరు కావాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడే వేస్తున్నారు అనుకున్నా సాంగ్స్, లేదు ఈ కార్ వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ. చూడండి అక్కడ కూడా వెళ్ళొచ్చుకోవాలి. అడిగా చూసారా ఏమన్నాడు బ్రో ఫస్ట్? ఫస్ట్ కనబడి అంటే ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటి చూసారా, ఇక్కడ అందరూ ప్రొఫెషనల్స్ ఉన్నారు, చదువుకున్నారు. నువ్వు ఫస్ట్ అయితే ఇలా చూశాను బ్రో చుట్టూ, ద్రోణ్ లేదు, ద్రోణ్ ఏదే అన్నాడు మా వాడు, చూశాను ఇలా ఇక్కడ ఎక్కడ లేదు కనిపించలేదు. నువ్వు ఇక్కడ లేవు కదా, నేను చూశాను అటు దాక్కుని ఉన్నావు కదా, ముందుకు వస్తే దొరికి తెలుసు బ్రో. ఇంకెవరు తెలుస్తారు చెప్పు ఒకసారి, కొంచెం అయినా గుండెల కుటుంబం ఉంటుంది ఒకసారైనా దిగా కొద్దిగా అలర్ట్ అయిపోయాను, అలర్ట్ అయిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ టెంట్సే కాదు కొన్ని
హోటల్స్ కూడా కడుతున్నారు, అంటే చిన్న చిన్న హోటల్స్ లాంటివి, రిసార్ట్స్ లాంటివి. అవి కొన్ని ఇంకొక 2-3 మంత్స్లో అయితే కంప్లీట్ అవ్వచ్చు ఐ థింక్, అంటే నెక్స్ట్ వింటర్కి రెడీగా ఉంటే ఏమో ఐ థింక్. అవి కూడా ఉన్నాయి. హ్యాపీగా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ బ్రో డియోమాలి. ఐ మస్ట్ సజెస్ట్ బ్రో డియోమాలి, ఎందుకంటే ఖచ్చితంగా చూడాలి. ఎవరు ఎంత నుంచి పాటలు వేస్తున్నాడు అదే తెలియదు. అది కూడా ఇక్కడ మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మీరు హ్యాపీగా ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఫోటోషూట్స్ అయితే మాత్రం. బ్రో మంచి వ్యూ పాయింట్స్కి వచ్చినప్పుడు ఇలాంటి చెత్త పడేయకండి బ్రో. క్యాంపింగ్కి వస్తారు, చెత్త ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఇలాంటి మంచి సీనరీస్, అమేజింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చెడగొడేస్తున్నారు. ఏంటి ఇది అంతా చెత్త బ్రో, డియోమాలి అంతా తుప్పలంతా చెత్త ఫుల్గా. క్యాంపింగ్ చేసినప్పుడు మీ డస్ట్ అనేది ఒక క్యారీ బ్యాగ్లో క్యారీ చేసుకొని ఎక్కడైనా డస్ట్బిన్ లేదా అవుట్స్కట్స్లో ఎక్కడైనా పడేయడానికి ట్రై చేయండి బ్రో. ఇలాంటి మంచి ప్లేసెస్ని చెడగొట్టకండి ఎవరైనా చూస్తే, లేదంటే మీరు ఒక వాటర్ బాటిల్ కూడా పడేయకండి. అసలు ప్లాస్టిక్సే అలౌ చేయకూడదు పైకి, ఇంకా అలౌ చేసినా ఇంకా క్యాంపింగ్ కాబట్టి అలౌ చేయాలి. ఇక్కడ పడేయకుండా మీరు కార్ బైక్ దేని మీద వస్తే దాని మీద నుంచి తీసుకెళ్ళి కింద పడేయండి బ్రో, ఎక్కడ దగ్గర డస్ట్బిన్ దగ్గర. అది నాకు అది ఒకటి చెప్పాలనిపించింది, చాలా నచ్చలేదు అసలు ఇది. వెల్కమ్ టు కాదు, ఆల్రెడీ మనం మన వీడియో అయిపోయిందిగా. ఈ వీడియో నచ్చితే బ్రో లైక్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి మన ఛానల్ నుంచి. నెక్స్ట్ డుడుము వాటర్ ఫాల్స్కి వస్తున్నాం, అది వేరే బ్లాగ్ వస్తుంది. మన ఛానల్ చెక్అవుట్ చేయండి, ఒడిగా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కంటెంట్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కంటెంట్ చూడండి బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోద్దు లైక్ చేసుకోండి. ఇంకో చాలామంది చూపిస్తుంది వీడియో అనమాట, అంటే ఇంకేం దానివల్ల మనీ ఏం రాదు మాకు, జస్ట్ చాలామంది చూపిస్తుంది ఇంకా సజెస్ట్ చేస్తుంది వీడియో అనేది. అంతే, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అవుదాం బ్రో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో, బాయ్.